వెల్కమ్ టు అనదర్ వీడియో ఫ్రమ్ వివేకం ఈ రోజు వీడియో చేయడానికి ప్రత్యేకత ఏంటో నేను కొద్దిసేపటి తర్వాత చెప్తాను దానికన్నా ముందు ప్రస్తుత పరిస్థితిని కనుక చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం కొలువు తీరింది అందులో ఉన్న పేరు పొందినటువంటి పెద్ద పెద్ద మినిస్టర్లందరికీ తమ శాఖలు తమ వద్దే ఉండేటట్లుగా మోడీ గారు ఆల్రెడీ డిసైడ్ చేసి అనౌన్స్ చేయడం జరిగింది కొన్ని కొత్త ముఖాలు మనకి పోర్ట్ఫోలియో ప్రకారం ప్రభుత్వంలోకి వచ్చినా కానీ వారందరూ కూడా మిత్ర పార్టీల నుంచి అంటే ఫ్రెండ్లీ పార్టీస్ నుంచి ఎల్ఐఎస్ నుంచి వచ్చినాయి కాబట్టి పాలసీ డెసిషన్లో మార్పు ఉండే అవకాశం లేదు అంటే ఈ ఎలక్షన్ల పుణ్యమానికి గత రెండు మూడు నెలలుగా లొద్ది గొప్ప స్తబ్దత ఉన్నటువంటి ప్రభుత్వంలో కదలిక ఈరోజు రాక తప్పదు వచ్చిన తర్వాత పాత పాలసీలని తిరిగి పునరుద్ఘాటిస్తూ వాటిని గ్యారంటీగా కంటిన్యూ చేస్తారు అంటే అర్థమేంటి బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇండియాలో ఉండబోతోంది దాని మూలంగా బిజినెస్లు బాగుపడతాయి అంటే కంపెనీలకు లాభాలు పెరుగుతాయి లాభాలు పెరుగుతాయి అంటే మనం ఏం ఆలోచించవచ్చు ఏం ఆశించవచ్చు స్టాక్ మార్కెట్లో వాటి యొక్క రేట్లు కూడా పెరుగుతాయి అని ఆశించవచ్చు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దాని గురించి సమగ్రమైన చర్చ చేపట్టడానికి రెండు రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి ఒకటి ఇలా వీడియో ద్వారా మీ అందరినీ చేరుకోవడానికి ప్రయత్నం చేయటం ఒకటి రెండవది వీలైనంత ఎక్కువ మందిని ఒక్కొక్క ఏరియాలో ప్రత్యక్షంగా కలిసే ప్రయత్నం చేయటం ఆ దిశలో ప్రయత్నం చేస్తూ మేము ఈ శనివారం అంటే జూన్ పదిహేనవ తారీఖున ఖమ్మంలో ఒక ఈవెంట్ని కండక్ట్ చేయడానికి నిర్ణయించడం జరిగింది అది ఆల్రెడీ అనౌన్స్ చేశాము దానికోసం రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సిందిగా కూడా కోరటం జరిగింది మీకు దాని గురించిన వివరాలు కావాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పైన రిజిస్టర్ ఫర్ ఖమ్మం ఈవెంట్ అని మీకు కనపడుతుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈవెంట్ డీటెయిల్స్ వస్తాయి వీలైనంత త్వరగా మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకుంటారని ఒకవేళ మీరు ఖమ్మంలో నివసిస్తున్న ఖమ్మంకి దగ్గరలో కనుక నివసిస్తున్నట్లయితే ఈ అవకాశాన్ని వదులుకోరు అని ఆశిస్తున్నాను ఎందుకంటే మిమ్మల్ని కలవాలని నాతో పాటు మా టీంలో ఉన్న మెంబర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అక్కడ రావటం మూలంగా మార్కెట్ స్థితిగతుల గురించి చర్చించడమే కాకుండా లాంగ్ టర్మ్లో మీ పోర్ట్ఫోలియోని బ్రహ్మాండంగా బిల్డ్ చేయటం ఎలా బిల్డ్ చేసిన తర్వాత మెయింటైన్ చేసుకుంటూ పోవటం ఎలా అలా చేసుకోవడమే కాకుండా మీ తరువాతి తరానికి కూడా మంచి అలవాట్లు బాగా లాభాలు సంపాదించుకోవడానికి కావలసినటువంటి మెళకువలు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది వీటన్నింటికీ అదనంగా కొంతవరకు చర్చల్లో ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ యొక్క ఆవశ్యకత ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఉండే స్టెప్స్ ఏంటో కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాం అన్నింటినీ మించి దాదాపుగా మూడు గంటలు మూడున్నర గంటల వరకు మీ మధ్యలో ఉంటాం కాబట్టి మీలో ఎక్కువ మందికి వచ్చిన సందేహాలు ప్రత్యక్షంగా తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఐ హోప్ టు సీ యూ వెరీ సోన్ ఇప్పుడు ఇవాళ చర్చలో చేపట్టబోయేటువంటి ప్రధానమైన ఎజెండా ఏంటంటే ఆల్రెడీ స్టాక్ మార్కెట్లు హిస్టారికల్ హైలో ఉన్నాయి కదా కాబట్టి ఈ రోజుల్లో కనుక ఈ మార్కెట్లో ఈ రేట్లో కొనుక్కుంటే బాగా ఎక్కువ రేట్లో కొనుక్కుంటుందేమో అని ఎక్కువ మంది భయపడుతూ ఉన్నారు అది ఎందుకు భయపడకూడదో చెప్పాలి అలాగే ఈ రోజున కూడా మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందేమో కానీ అన్ని షేర్లు కూడా వాటి యొక్క ఫండమెంటల్స్కి అనుగుణంగా మంచి రేట్లో లేదా హెచ్చు రేట్లో లేవు అని కూడా గమనించాలి అంటే మార్కెట్ బాగా ఉన్నది బాగా పెరిగిపోయిందని భయపడక్కర్లా అందులో మంచి షేర్లు ఇంకా పెరగకుండా ఉన్నాయి లేదా మంచి షేర్లు ఏవి ఇంకా బాగా పెరిగే స్కోప్ ఉన్నాయో కూడా చూసుకోగలిగినట్లయితే మనకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కనపడతాయి అయితే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు అంటే ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కానివ్వండి లేదా భద్రతకి ప్రాధాన్యం ఇచ్చేటువంటి ఇన్వెస్టర్లు అంటే నాకు లాభం రాకపోయినా పర్లేదు సార్ కానీ సేఫ్టీ మాత్రం ఉండాలి క్యాపిటల్ కనుక వాళ్ళు చాలా ఎక్కువ మంది మనసులో అందరికీ లాభం రావాలనే ఉంటుంది కానీ అడిగే కోరికలు ఏమంటారు అంటే భద్రత మాత్రం చాలా ముఖ్యమని అంటారు ఎంత ముఖ్యమో వాళ్ళకి తెలియదు కానీ అటువంటి సెగ్మెంట్ కూడా క్యాటర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే బాగా పెద్ద కంపెనీలు అంటే నేను ఏం చేశాను లక్ష కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు లిక్విడిటీకి లోన్లు లోటు లేని కంపెనీలు అంటే మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోగలరు అమ్ముకోవాలంటే అమ్ముకోగలరు ఏ రోజైనా ఏ సమయంలోనైనా ఎంత క్వాంటిటీ అయినా అటువంటి కంపెనీలు కొన్ని ఎంపిక చేసి వాటిని మీకు ఎందుకు సూచించడానికి ప్రయత్నిస్తున్నామో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను అన్ని కంపెనీల గురించి అంత సమాచారం ఇవ్వటం అనేది అవసరం లేదు కాబట్టి పైగా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి అందులో కొన్ని కంపెనీలని ఎ ట్రాండమ్ కొన్ని కంపెనీలు తీసుకుని దానికి మేము ఎప్రోచ్ ఏది తీసుకుని మీకు సజెస్ట్ చేయడం జరుగుతుందో సోదాహరణంగా చెప్తాను అలా చెప్పిన తర్వాత మన లిస్ట్లో ఉన్న టాప్ లెవెన్ కంపెనీస్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇలా చెప్పడం ద్వారా మీరు భద్రంగా మీ దగ్గర డబ్బుల్ని మార్కెట్ ఏ స్థాయిలో ఉన్నా కూడా ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని తెలుస్తుంది అలా ఇన్వెస్ట్ చేసుకున్న తర్వాత నింపాదిగా కూడా ఉండగలుగుతారు లక్ష కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు అంటే ప్రధానంగా మీ మనసుకి స్ఫురించే అంశం ఏంటంటే బహుశా ఇవి నిఫ్టీ ఇండెక్స్లో ఉంటాయేమో అనుకుంటారు ఉండవచ్చు ఉండకపోవచ్చు నిఫ్టీ ఇండెక్స్లో ఉండాలి అనేదే ప్రాతిపదిక కాకూడదు పెద్ద క్యాపిటలైజేషన్ పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు కొనడానికి అమ్మటానికి అనువుగా ఉంటాయి ఇది చెప్పబోయే ముందు హెచ్చు స్థాయి టాప్ హిస్టారికల్ హై అంటున్నాం కదా అది ఎంతవరకు అప్రస్తుతమో ఎంతవరకు అనవసరంగా కంగారు పడతామో చెప్పడానికి వీలుగా మీకు ఒక సంఖ్యలు చెప్పదలుచుకున్నాను ఇదేంటంటే నిఫ్టీలో ఉన్న ఫిఫ్టీ షేర్స్కి ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసినట్లయితే ఆ పోర్ట్ఫోలియోలో ఉన్న ఎర్నింగ్స్ కనుక పెద్దగా పెరగకుండా అంటే ఎర్నింగ్స్ పెరగకుండా రేట్లు మాత్రం పెరిగి ఇండెక్స్ స్థాయి పెరిగితే అప్పుడు మీరు చెప్పేటువంటి భాషణ లేదా ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అవుతుంది ఏమని చాలా పెరిగిపోయిందండి అని కానీ ఒకవేళ ఇండెక్స్లో కూడా బాగా లాభాలు పెరుగుతూ వచ్చాయనుకోండి లాభాలకు అనుగుణంగా రేట్లు పెరిగితే బాగా పెరిగింది అనకూడదు అనుగుణంగా అంటే పెరిగిన లాభాలకు ఫాలోఅప్ లాగానే పెరిగింది కానీ కంగారు పడాల్సిన అవసరం ఉండదు దీన్ని చూపించడానికి వీలుగా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి స్లైడ్ని కనుక చూసినట్లయితే ఆ నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీలో ఉన్న షేర్ల యొక్క ఎర్నింగ్స్ లాస్ట్ ఫోర్ క్వార్టర్స్లో ఎలా ఉన్నాయో మీకు కనపడుతుంది మీరు అది చూసినట్లయితే నేను దాదాపుగా ఐదు వందల కోట్ల పోర్ట్ఫోలియో బిల్డ్ చేశాను కాబట్టి నిఫ్టీలో ఉన్న స్టాక్స్తోనే చేశాను కాబట్టి అవన్నీ కలిపి రెండు కోట్ల మూడు లక్షల రూపాయలు నాలుగు క్వార్టర్ల క్రితం ఎర్నింగ్స్ ఉంటే ఆ తర్వాత క్వార్టర్లో టూ రెండు కోట్ల పదిహేను లక్షలకు చేరింది తర్వాత రెండు కోట్ల ఇరవై లక్షలకు చేరింది ఇప్పుడైతే రెండు కోట్ల నలభై లక్షలకు చేరింది అంటే లాస్ట్ వన్ ఇయర్లో నాలుగు క్వార్టర్స్లో ప్రాఫిట్ ఎంత పెరిగిందో చూస్తే దాదాపుగా ట్వంటీ పర్సెంట్ అంటే రెండు కోట్లతో స్టార్ట్ చేసింది లేదా రెండు కోట్ల మూడుతో స్టార్ట్ చేసింది ఇప్పుడు రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలైంది అంటే ఎంత పెరిగింది ముప్పై ఆరు లక్షలు లేదా ఎయిటీన్ పర్సెంట్ వరకు ప్రాఫిట్ పెరిగింది కాబట్టి మీరు ఏం గమనించాలి ఈ సమయంలో ఎయిటీన్ పర్సెంట్ ఇండెక్స్ పెరిగితే కూడా పెరుగుతున్న లాభాలకి ప్రతిఫలిస్తూనే పెరిగిందని కానీ భయ అనుకోవాలి కానీ బాగా పెరిగిపోయిందని భయపడకూడదు సో అబ్సల్యూట్ నెంబర్ తీసుకోకూడదు ఈ ఆబ్సల్యూట్ ఇండెక్స్ నెంబర్కి ఎర్నింగ్స్ కూడా కంపేర్ చేసుకోవటం మంచిది సో ఇలా ఇంట్రొడక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా కంపెనీలోకి జంప్ చేద్దాం ఆ కంపెనీలోకి జంప్ చేసి ఒక్కొక్క కంపెనీని వీలైనంత వివరంగా అంటే అన్ని కంపెనీలు చెప్పకపోయినా ఎందుకు మేము ప్రాసెస్ ఎలా చేస్తున్నామో ఎలా సెలెక్ట్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నామో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మీ స్క్రీన్ పైన ఉన్నటువంటి పదకొండు కంపెనీలనే కనుక మీరు ఒకసారి చూసినట్లయితే టాటా మోటార్స్తో మొదలు పెట్టుకుని అనేకమైన కంపెనీలు ఇచ్చి పది కంపెనీలు ఆఖరిలో డాక్టర్ ల్యాబో రెడ్డి ల్యాబరేటరీస్తో క్లోజ్ చేయడం జరిగింది పదకొండే ఎందుకు ఇచ్చాను అంటే అన్నీ ఇవ్వగలం కానీ అన్నీ ఇస్తే డైల్యూట్ అయిపోతుంది మంది ఎక్కువైతే మజ్జిగ పలసనవుతున్నట్టుగా ఎక్కువ ఛాయిస్లు ఇస్తే మీలో కూడా కన్ఫ్యూషన్ తోడవుతుంది అందువల్ల నేను ఏం చేశానంటే టాప్ లెవెన్ కంపెనీస్ ఇవ్వడం జరిగింది ఎప్పుడూ కూడా ప్రతి ఇన్వెస్టర్కి మనసులో ఉండవలసినటువంటి కోరిక డబ్బు సంపాదించాలి అనే కాకుండా నేను డబ్బు సంపాదించాలంటే ఇవాళ అనువైన కంపెనీ ఏంటి అని చూడాలి కానీ మీరందరూ చేస్తున్నట్లుగా నేను ఈ కంపెనీలో డబ్బులు సంపాదించాలంటే ఎప్పుడు కొనాలి అని అడిగేటువంటి ప్రశ్న అడగకూడదు ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి అలా కాకుండా మీరు ఒకటో రెండో మూడో కంపెనీలు ఎన్నుకుని దానిలో ఆపర్చునిటీస్ కోసం చూస్తాను అంటే అది చాలా అవకాశాలు కోల్పోయినట్లు అంటే ఐదు వేల కంపెనీల్లో మీరు ఒక ఐదు కంపెనీలు సెలెక్ట్ చేసుకుంటే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కంపెనీలు ఉండే అవకాశాలు మీరు మిస్ అయిపోతారు కాబట్టి కంపెనీని సెలెక్ట్ చేసుకునే టైమింగ్ కోసం చూసేవాళ్ళు ఎక్కువ శాతం నష్టపోతారు ఎక్కువ శాతం లాభాలు సంపాదించిన అవకాశాలు కూడా కోల్పోతారు అలా కాకుండా మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్నప్పుడు మంచి కంపెనీ ఏమిటి అని అడిగి ఆ మంచి కంపెనీలో కనుక ఇన్వెస్ట్ చేసుకోవడం మొదలుపెట్టినట్లయితే మీకు దీర్ఘకాలంలో లాభాలు వస్తాయి ఇప్పుడు ఉదాహరణకి డాక్టర్ రెడ్డీస్తో తీసుకుంటాను అంటే లిస్ట్లో టాప్లో లేకుండా బాటంలో ఉంది అయినా కూడా డాక్టర్ రెడ్డిస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మన తెలుగువారి కంపెనీ కాబట్టి మన తెలుగువారిగా గర్వించదగిన కంపెనీ కాబట్టి ఆ కంపెనీలో ఎందుకు డాక్టర్ రెడ్డీస్ తీసుకోవడం జరిగిందో చూపించడానికి ముందు మొదట నేను చేసేటువంటి అంశం ఏంటంటే ఈ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్కి రిజల్ట్స్ రాగానే అంటే వివేకం చేసే పని ఏంటి మిగతా వాళ్ళందరూ భవిష్యత్తును చూడగలిగినట్లుగాను అలా శక్తి వాళ్ళకి వాళ్ళు ఆపాదించుకుని రాబోయే రోజుల్లో పెరగబోయే స్టోక్ స్టాక్ అని మాట్లాడుతూ ఉంటారు కానీ వివేకం చేసేది ఏంటంటే గడిచిన ఇరవై సంవత్సరాలుగా రిజల్ట్స్ డిక్లేర్ చేసిన ప్రతి కంపెనీ యొక్క రిజల్ట్స్ని క్యాప్చర్ చేసి ఆ రిజల్ట్స్ పైన మాత్రమే ఆధారపడి ఎంత ప్రైస్ రేంజ్లో ట్రేడ్ అవ్వచ్చో సూచించడం జరుగుతుంది అలా సూచించడం జరిగిన తర్వాత ఆ మార్కెట్లో ఆ కంపెనీ ఆ మధ్యనే కనుక కదలాడుతున్నట్లయితే అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లోనే కనుక నడుస్తున్నట్లయితే మన ఎస్టిమేషన్ కరెక్ట్ అవుతున్నది అని అలా మనం చెప్పినటువంటి రేంజెస్ని ఏది ఫండమెంటల్స్ ఆధారంగా ఇచ్చిన రేంజ్ ప్రకారమే కనుక ఫాలో అవుతుంటే ఆ కంపెనీ కనుక బాగా తక్కువలో ఉందని మనకు అనిపిస్తే అంటే మనం కనీసం ఎంత ఉండాలి అనుకుంటే దాని దగ్గర కానీ అంతకన్నా క్రిందగానే ఉంటే కొనుక్కోవడానికి అనువుగా ఉంటుందని గమనించవచ్చు ఇప్పుడు మీరు స్క్రీన్ పైన ఉన్న స్లైడ్నే కనుక చూసినట్లయితే మీకు ఇందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గ్రాఫ్ కనపడుతుంది రైట్ హ్యాండ్ సైడ్ ఏమో కంపెనీ పేరు పైన కనపడుతుంది దాని క్రింద ఆ కంపెనీ యొక్క ప్రస్తుత మార్కెట్ క్యాప్ ఎంతో కనపడుతుంది అన్నిటికన్నా రైట్ హ్యాండ్ సైడ్ బాటంలో యాక్యురసీ పర్సంటేజ్ అని కనపడుతుంది ఇది ఏమిటంటే ఈ కంపెనీకి మన మోడల్ ప్రకారం మనం హై లో ఎస్టిమేట్ చేసి ప్రజెంట్ చేస్తూ వస్తూ ఉంటే గడిచిన ఐదు ఆరు క్వార్టర్ల సమయంలో కనుక చూసినట్లయితే ఎన్నిసార్లు మన అంచనా కరెక్ట్ అయిందా అని చూస్తే ఎయిటీ ఎయిట్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ అంటే ఖచ్చితంగా ఇది మన అంచనాల ప్రకారమే మార్కెట్లో పైకి కిందకి కదులుతుంది అందువల్ల ఈ కంపెనీలో కనుక మనం ఎస్టిమేట్ చేసి తక్కువలో ఉందనుకుంటే కొనుక్కోవటానికి ఎలిజిబుల్ ఉంటుంది అని నమ్మాలి ఇప్పుడు దీని తర్వాత అంటే గ్రాఫ్ల గురించి చూస్తే మనకు ఆల్రెడీ మన ప్రైస్ ప్రిడిక్ట్ చేయడానికి బాగానే ఉంది కాబట్టి హార్డ్ డేటా చూద్దాం ఫండమెంటల్ డేటా చూసినట్లయితే మీకు స్క్రీన్ మీద ఎవరైతే మన వివేకం వీడియోలు ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళందరికీ చిరపరిచితమైనటువంటి స్క్రీన్ ఇది ఇందులో డాక్టర్ రెడ్డీస్ గురించి చూస్తే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఏమో దాదాపుగా థర్టీ పర్సెంట్ ట్వంటీ నైన్ పర్సెంట్ వరకు స్టేక్ ఉన్నట్లుగాను ఎనిమిది పర్సెంట్ వరకు మ్యూచువల్ ఫండ్స్ గాను ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే కంపెనీ ప్రమోటర్లకు ఇరవై ఆరు పర్సెంట్ ఉంటే ఫారిన్ ఇన్స్టిట్యూషల్ ఇన్వెస్టర్స్కి వాళ్ళకన్నా ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ కూడా కలిపితేనేమో థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ వరకు అంటే ఇంత బ్రహ్మాండమైన కాన్ఫిడెన్స్ ప్రపంచమంతా ఈ కంపెనీలో పెడుతుంటే మనం డౌట్ పడవలసిన అవసరం లేదు అని చెప్పడానికి చెప్తున్నాను తర్వాత ఈ కంపెనీ గ్రోత్లో ఉందా లేదా అంటే గ్రోత్లో ఉందన్నట్టు కనబడుతోంది ప్రస్తుతం మార్కెట్ రేట్ సిక్స్ థౌసండ్ సెవెంటీ ఫోర్ ఉంటే అంటే మనం ట్యూస్డే రోజున ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ఆ రోజున దాదాపుగా పదకొండు ఉన్న రేటు చూస్తే సిక్స్ సెవెంటీ ఫోర్ ఉంటే ఎంతవరకు పెరగాలనుకుంటున్నాం ఎయిట్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఎయిట్ అంటే ఎంత గ్యాప్ ఉంది ఇంకా గ్యాప్ మార్కెట్ ప్రైస్కిను ఫేర్ ప్రైస్కి థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఆర్ ఫార్టీ పర్సెంట్ ఉంది కాబట్టి కొనుక్కోవడానికి అనువుగా ఉన్నది అనుకోవాలి ఇలా ఈ రేటు ఎయిట్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఎయిట్ రావడానికి కారణం ఏమిటా అని చూస్తే మీరు సేల్స్ కనుక చూసినట్లయితే టూ ట్వంటీ జూన్ నుంచి మన డేటా ఉంది అంటే నాలుగు సంవత్సరాల డేటా అప్పుడు నుంచి చూస్తే బ్రహ్మాండంగా పెరుగుతూ వచ్చే సేల్స్ అదే సమయంలో ఎబిటా కూడా చూస్తే మూడు వేలుగా ఉన్నటువంటి ఎబిటా అప్పుడు ఇప్పుడు ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాదాపుగా మూడు రెట్లు పెరిగింది ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్సెస్ చూస్తే నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఉన్నటువంటి ట్యాక్స్ ప్రాఫిట్ ఇప్పుడు ఫైవ్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సెవెన్ అంటే మూడు రెట్ల కన్నా కూడా ఇంకా ఎక్కువ పెరిగింది ఇలా అన్ని రకాల పెరగటమే కాకుండా మార్జిన్స్ కూడా చూస్తే అప్పుడులో టెన్ పర్సెంట్ మధ్యలో తగ్గినా కానీ టూ థౌజండ్ ట్వంటీ మార్చిలో టెన్ పర్సెంట్ మార్జిన్ ఉంటే అక్కడి నుంచి నెట్ ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు దాదాపుగా ఇరవై పర్సెంట్ పెరిగింది సేల్స్ పెరిగి డెబిటా పెరిగి ప్రాఫిట్ పెరిగి మార్జిన్స్ కూడా పెరుగుతున్న కంపెనీ మంచిది కాదు అని చెప్పడానికి నాకైతే నోరు రాదు మనకు కూడా మనసు రాదు రాకూడదు అందువల్ల ఈ కంపెనీ కొనుక్కోవడానికి నూటి నూరు పళ్ళు ఆమోదయోగ్యమైన కంపెనీ అంటే ఇక్కడ మీరు చూడాల్సిందేంటి ఒక కంపెనీని సెలెక్ట్ చేయాలి అంటే మొట్టమొదట ఆ కంపెనీ యొక్క ప్రైస్ ప్రొడిక్షన్ మన మోడల్ యాక్యురేట్గా ఉన్నదా లేదా అని చూస్తాం అది కనీసం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే మంచిది నైంటీ పర్సెంట్ దగ్గరలో ఉంటే మరీ మంచిది లేకపోయినా కంగారు పడక్కర్లేదు కానీ ఒకసారి చూడటం అలవాటు అలా యాక్యురసీ ఎస్టిమేట్ చూస్తాము చూసిన తర్వాత ఫండమెంటల్స్ ప్రకారం చూసి ఫండమెంటల్స్ ప్రకారం ఇచ్చిన ఫెయిర్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి గ్యాప్ చూసి అప్పుడు మాత్రమే ఎవరికైనా ఇన్వెస్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది కాబట్టి డాక్టర్ రెడ్డిస్ ఈజ్ ఎ గుడ్ చాయిస్ ఇప్పుడు తర్వాత ఇంకొక కంపెనీకి వెళ్దాం నెక్స్ట్ ఉన్నటువంటి కంపెనీ లిస్ట్లో టాప్ వచ్చింది మీరు చూశారు టాటా మోటార్ టాటా మోటార్స్ అని టాటా మోటార్స్ని చూస్తే ప్రమోటర్స్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంటే ఇందులో కూడా ఎఫ్ఐఎస్ ప నైన్టీన్ పర్సెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఏమో దాదాపుగా టెన్ పర్సెంట్ అంటే ముప్పై పర్సెంట్ వరకు అందరికీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్స్టిట్యూషన్స్ డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఈ కంపెనీ గ్రోత్లో ఉందా లేదా అని చూస్తే ఉన్నది కాబట్టి గ్రోత్ అనేయటం జరిగింది నైన్ ఎయిటీ సెవెన్ ఇప్పుడు ప్రైస్ ఉంటే సిక్స్టీన్ హండ్రెడ్ వరకు చేరడానికి సిక్స్టీన్ సిక్స్టీ వరకు చేరడానికి అవకాశం ఉన్నది అని మన యొక్క ఫెయిర్ వాల్యూ చూస్తుంది ఎంత గ్యాప్ ఉంది అన్నింటికన్నా ఎక్కువ ఈ పదకొండు కంపెనీలు అన్నింటికన్నా ఎక్కువగా అరవై ఎనిమిది పర్సెంట్ గ్యాప్ ఉంది ప్రస్తుతం ఉన్న మార్కెట్ క్యాప్ ఎంత మూడు లక్షల అరవై వేల కోట్లు కాబట్టి ఈ కంపెనీ కూడా కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్నది కాకపోతే మిగతా కంపెనీల లాగా కాకుండా ఈ కంపెనీలో కనుక మీరు చూసినట్లయితే హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి అంటే ఒకసారి పెరుగుతుంది ఒకసారి తగ్గుతూ ఉంటుంది ఆటోమొబైల్ అనేది ఎప్పుడూ కూడా డిస్క్రిప్స్ పెండింగ్ మీద డిపెండ్ అయ్యి ఉండే సెక్టర్ ఇప్పుడు దేశంలో పురోగతి సాధిస్తున్నారు ఎకనామిక్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమొబైల్స్కి రాబోయే రోజుల్లో కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల ఈ షేర్ యొక్క కంపెనీ యొక్క టోటల్ సేల్స్ని చూస్తే హిస్టారికల్లీ హై గడిచిన నాలుగేళ్లలో ఎప్పుడూ లేనట్లుగా నాలుగు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు ఉంటాం గ్రాస్ ప్రాఫిట్ కూడా చూస్తే యాభై నాలుగు వేల కోట్లు ఉన్నది నాలుగేళ్ల క్రితం ఇప్పుడు లక్ష ఇరవై వేల కోట్ల వరకు చేరటం అలాగే ఎబిటా చూస్తే కూడా నాలుగేళ్ల క్రితం ఎయిటీన్ థౌసండ్ కోర్స్ ఉంటే ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కోర్స్గా రావటం ప్రాఫిట్ అయితే అంతకుముందు లాసుల్లో ఎప్పుడు వరకు లాసుల్లో ఉంది టూ ట్వంటీ టూ డిసెంబర్ వరకు కూడా లాసుల్లో ఉన్న ఈ కంపెనీ ప్రస్తుతం ఏకంగా ముప్పై ఒక్క వేల కోట్ల లాభం సంపాదిస్తుంది పైగా టాటా కంపెనీ మార్జిన్స్ కూడా చూస్తే మీకు స్క్రీన్ మీద కనపడిన అన్ని సంఖ్యల్లో కూడా ఎక్కువగా లేటెస్ట్గా ఉన్న క్వార్టర్లో సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఉంది అందువల్ల ఈ కంపెనీ కొనటానికి అన్ని రకాల అర్హత ఉన్నది అని చెప్పొచ్చు ఇది ఫస్ట్ కంపెనీ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే తర్వాత లిస్ట్లో ఉన్నటువంటి ఇంకొక కంపెనీ చూద్దాం ఇప్పుడు హిండాల్కో అల్యూమినియంలో ఉన్న కంపెనీ నిజానికి అల్యూమినియం ఇండస్ట్రీ కనపడకుండా చాప కింద నీరులాగా బ్రహ్మాండంగా పనిచేస్తున్న ఇండస్ట్రీ ఇండియాలో అల్యూమినియం ఇండస్ట్రీలో రెండు పెద్ద కంపెనీలు ఉన్నాయి హిండాల్కో ఒకటి ఉంది నేల్కో ఒకటి ఉంది నేల్కో ఇంకా లక్ష కోట్లకన్నా ఎక్కువ లేదు కాబట్టి మన లిస్టులోకి రాలేదు హిండాల్కో కనుక చూసినట్లయితే దీనికి మనం ఇచ్చినటువంటి అంటే ఫండమెంటల్స్ ప్రకారం ప్రైసెస్ ప్రెడిక్ట్ చేసి అది నిజంగా జరుగుతున్నాయా లేవా అని చూస్తే సెవెంటీ టూ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ పెరుగుతున్నాయి మార్కెట్ క్యాప్ ఎంత ఉంది లక్ష యాభై ఒక్క వేల కోట్లు ఉన్నట్టుగా కనపడుతుంది కాబట్టి మన పెరామీటర్స్ అనేవి లక్ష కోట్లు ఉన్నాయి యాక్యురసీ లెవెల్ కూడా బాగానే ఉందని అర్థమైంది ఇప్పుడు హార్డ్ డేటాలోకి వెళ్దాం హిందుస్థాన్ అల్యూమినియం చూసినట్లయితే ఇందులో కూడా ఎఫ్ఐఎస్ ఏమో ట్వంటీ సెవెన్ పర్సెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఏమో థర్టీన్ పర్సెంట్ అంటే ఇద్దరు కలిపి ఫార్టీ పర్సెంట్ దాకా ఉంచారు కాబట్టి కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ గురించి కంగారు పడవలసిన అవసరం లేదు బిర్లాస్కి చెందిన కంపెనీ కాబట్టి ఇందులో గ్రోత్లో ఉందని కనపడుతుంది కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే సిక్స్ సెవెంటీ ఫైవ్ ఉంది ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది వన్ థౌసండ్ ట్వంటీ త్రీ అంటే ఎంత గ్యాప్ ఉంది ఇంకా ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ కంపెనీ కూడా కొనడానికి అనువుగా ఉంది ఇప్పుడు ఈ కంపెనీలో కూడా మీరు నెట్ సేల్స్ని చూసుకున్నట్లయితే పెరుగుతూ వచ్చి మధ్యలో టూ ట్వంటీ త్రీ కూడా కనపడింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ కానీ మెటల్స్ అండ్ మైనింగ్లో ఉన్న కంపెనీలు అన్నీ కూడా ఇంటర్నేషనల్గా కమోడిటీ ప్రైసెస్ ప్రకారం పైకి కిందకి తగ్గుతూ ఉంటాయి కాబట్టి సేల్స్ ఖచ్చితంగా పెరగాలి అంటే ఎప్పుడు మనం ఒక్కళ్ళమే ప్రొడ్యూస్ చేసే గూడ్స్ కనుక అయినట్లయితే పెరగటం ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టే కానీ ఇంటర్నేషనల్గా ఉన్న కమోడిటీస్లో అది అవకాశం ఉండదు అందువల్ల ఇది కొద్దిగా తగ్గినా కూడా గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ కూడా చూస్తే దాదాపుగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ నుంచి మొదలు పెడితే ట్వంటీ త్రీ పాయింట్ జీరో ఫైవ్ ట్వంటీ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ నైన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ అంటే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతుంది అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్సెస్ చూస్తే ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ నుంచి ఇప్పుడు టెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ మార్జిన్స్ కూడా ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే మళ్ళీ సైకిల్ స్టార్ట్ అయినట్టుగా కనపడుతుంది ఇటువంటి కంపెనీల్లో సైకిల్ స్టార్ట్ అయితే యూజువల్గా టూ త్రీ ఇయర్స్ కంటిన్యూ అవుతుంది అందువల్ల ఈ కంపెనీ కూడా కొనటానికి నూటిూరు రూపాయలు అర్హత ఉన్నది అందుకే ఓకే టు బై అని అడిగితే మనం చెప్పడం జరిగింది అందులో మీరు ఓకే టు బై క్రింద ఉన్నటువంటి అన్ని క్వార్టర్స్లో చూస్తే నో గ్రోత్ నో గ్రోత్ నో గ్రోత్ అని రాసాం అంటే అర్థం ఏంటి అప్పటికి గ్రోత్ ఇంకా స్టార్ట్ కాలేదు ఇప్పుడు మాత్రం గ్రోత్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడానికి అర్హత వచ్చింది అని చెప్పొచ్చు అలాగే లిస్ట్లో ఉన్నటువంటి నెక్స్ట్ కంపెనీ కూడా చూద్దాం ఎన్టీపీసీ పవర్కి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెద్ద పేట చాలా పెద్దది అలా ఎన్టీపీసీ చూస్తే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ రేంజ్ ప్రకారం చూస్తే నైంటీ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ అంటే దాదాపుగా మనం చెప్పినట్టే నడుస్తుంది ఈ యొక్క షేర్ ప్రైస్ దీని యొక్క మార్కెట్ క్యాప్ మూడు లక్షల యాభై ఆరు వేల కోట్లు ప్రైస్ ఎక్స్పెక్టేషన్ గురించి బాగానే ఉంది కాబట్టి హార్డ్ డేటా చూద్దాం ఇది కూడా గ్రోత్లో ఉంది ఇందులో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఏమో ప్రభుత్వం దగ్గర ఉంటే ఎయిటీన్ పర్సెంట్ ఏమో ఎఫ్ఐఎస్ దగ్గర ఇంకో ఎయిటీన్ పర్సెంట్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర అంటే ప్రభుత్వం మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్ఐఎస్ కలిపి ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ పర్సెంటో ఉన్నాయి అంటే మన అందరి దగ్గర కలిపి ఎంత ఉండొచ్చు పన్నెండు పర్సెంట్ మనలో కోటీశ్వరులు ఆపర కుబేరులు అందరూ కలిపి చిన్న ఇన్వెస్టర్లు అందరూ కలిపినా కూడా ఉన్న పర్సెంటే కేవలం లెవెన్ ఆర్ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే అందువల్ల ఈ కంపెనీ గురించి కార్పొరేట్ గవర్నెన్స్ గురించి భయపడక్కర్లేదు గ్రోత్లో ఉందా ఉంది కనపడుతుంది మార్కెట్ ప్రైస్ మూడు వందల అరవై ఫేర్ ప్రైస్ ఎంత ఉంది ఫైవ్ ఫార్టీ సిక్స్ అంటే ఎంత పెరగడానికి ఫార్టీ నైన్ పర్సెంట్ కాబట్టి ఈ కంపెనీ కూడా కొనుక్కోవటానికి అనువుగా ఉంది పైగా ఎన్టీపీసీ అనేది పవర్ జనరేషన్ ఇది ఇంటర్నేషనల్గా ఈ ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన పవర్ విదేశాల్లో అమ్మరు కాబట్టి యూజువల్గా సేల్స్ పెరుగుతూ ఉండటం ఒక ప్రామాణికతగా తీసుకోవచ్చు అలా చూస్తే లక్ష కోట్లుగా ఉన్న సేల్స్ ఇరవైలో పెరుగుతూ 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 వచ్చి ప్రస్తుతం ఎక్కడికి చేరాయి లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అంటే ఇంతకాలంలో ఎప్పుడూ లేనంత సేల్స్ వచ్చాయి ప్రాఫిట్ చూస్తే ఆరు వేల కోట్లుగా ఉండే ప్రాఫిట్ నాలుగు సంవత్సరాల క్రితం ఇప్పుడు ఇరవై వేల కోట్లు అంటే దాదాపుగా త్రీ అండ్ హాఫ్ టైమ్స్ పెరిగింది అలాగే మార్జిన్ చూస్తే ఎప్పుడో ఒక్కసారి ట్వెల్వ్ పాయింట్ త్రీ పర్సెంట్ కనపడింది కానీ దానికన్నా కూడా ఎప్పుడూ కూడా పెరుగుతూ వచ్చి ప్రస్తుతం లెవెన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ అంటే టాప్ లైన్ పెరిగినా కూడా మార్జిన్స్ నిలబెట్టుకోగలిగింది పెంచుకోగలిగింది కాబట్టి ఎన్ని రకాలుగా చూసినా కూడా ఈ కంపెనీ కూడా ప్రీవియస్ క్వార్టర్తో చూస్తే ఇప్పుడు బాగుంది అందుకే మీరు నోటీస్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ కాలంలో ఓకే టు బైలో లాస్ట్ క్వార్టర్లోనేమో నో గ్రోత్ ఉంది ఈ క్వార్టర్లో మాత్రం వై ఉంది అంటే అర్థమేంటి గ్రోత్ స్టార్ట్ అయింది ఎలా చెప్తున్నాను నేను టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉన్న మార్జిన్ లెవెన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్కి పెరిగింది లాభాలు ఒక్కటే పెరిగితే సరిపోదు మార్జిన్లు కూడా పెరగాలి అని చెప్తా ఉంటాను అలా అనమాట కాబట్టి ఈ కంపెనీ అనేది నెక్స్ట్ లిస్ట్లో ఉంది ఇప్పుడు తర్వాత కంపెనీకి వెళ్దాం స్టేట్ బ్యాంక్ అన్నిటికీ కూడా గ్రాఫులు చూపించక్కర్లేదు కాబట్టి స్టేట్ బ్యాంక్ డైరెక్ట్గా డేటాలోకి వెళ్ళిపోయాను స్టేట్ బ్యాంక్ కూడా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఏమో ప్రభుత్వం దగ్గర ఉంటే లెవెన్ పర్సెంట్ ఏమో ఎఫ్ఐఎస్ ఉన్నాయి దాదాపుగా లెవెన్ పర్సెంట్ ఏమో ఎఫ్ఐఎస్ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ దగ్గర కూడా ఉన్నాయి సో కాబట్టి రెండు కలిపితే ఇరవై రెండు ప్లస్ ఎఫ్ఐ ఏడు అంటే డెబ్బై తొమ్మిది ఎనభై పర్సెంట్ అందరి దగ్గర ఎవరి దగ్గర ఉంది కేవలం పెద్ద పెద్ద సంస్థల దగ్గర మన అందరి దగ్గర కలిపి ఉన్నది ఇరవై పర్సెంటే దీనికి కూడా గ్రోత్లో ఉంది గ్యాప్ చూస్తే ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉంది సేల్స్ చూస్తేనేమో ఫోర్ ల్యాక్స్ థర్టీ నైన్ థౌసండ్ క్రోర్స్ అంటే టోటల్ రెవెన్యూ ఇప్పటి వరకు లేని హిస్టరీలో ఉంది అలాగే సేల్స్ తర్వాత మనం ప్రాఫిట్ చూస్తే అంతకు ముందుతో పోలిస్తే కొద్దిగా తక్కింది కానీ పెద్ద కంపెనీ ఎన్నో బ్యాడ్ లోన్స్ని రైట్ ఆఫ్ చేసిన కంపెనీ అంతకు ముందున్న ప్రభుత్వాల యొక్క నిర్వాహకం వల్ల బ్యాడ్ లోన్స్ని విపరీతంగా కూడగట్టుకున్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినా కానీ వాటిలో నుంచి బయటపడి ఎవ్వరూ ఆపలేనంత స్పీడ్గా పెరుగుతున్న కంపెనీ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ మూలంగా అందరికీ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి స్టేట్ బ్యాంక్ అవకాశాలు పుష్కలం అందువల్ల ఈ కంపెనీ కూడా కొనుక్కోవడానికి నెక్స్ట్ లిస్ట్లో ఉంది ఆ తర్వాత మనం నెక్స్ట్ వచ్చే కంపెనీ చూద్దాం డిఎల్ఎఫ్ రియల్ ఎస్టేట్లో ఉన్న కంపెనీ రారాజు లాంటి కంపెనీ ఈ కంపెనీలో కూడా మన ఎక్స్ ఎస్టిమేషన్ ప్రకారం చూస్తే ఎంత వచ్చింది సెవెంటీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ మార్కెట్ క్యాప్ ఎంత రెండు లక్షల పద్నాలుగు వేల కోట్లు కాబట్టి ఇది కూడా మనం కొనుక్కోవడానికి అనువైన కంపెనీ ఇందులో కూడా మనం ఎంత చూసినట్లయితే ఎంత వచ్చింది ఇప్పుడు మనకి మార్కెట్లో ఉన్న రేట్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ అయితే దాని యొక్క ఫెయిర్ వాల్యూ ట్వెల్వ్ సిక్స్టీ టూ అంటే దాదాపుగా ఫార్టీ సిక్స్ పర్సెంట్ పెరటానికి ఛాన్స్ ఉంది గ్రోత్లో ఉంది మ్యూచువల్ ఫండ్స్ ప్రమోటర్ల దగ్గర సెవెంటీ ఫోర్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ కన్నా తక్కువ ఉండాలంటారు కాబట్టి సెవెంటీ ఫోర్ పర్సెంట్ ప్రమోటర్ దగ్గర ఉంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గరేమో త్రీ పాయింట్ ఫైవ్ ఎఫ్ఐఎస్ దగ్గర ఏమో సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ రెండు కలిపితే ఇరవై పర్సెంట్ ఇరవై డెబ్బై నాలుగు కలిపితే తొంభై నాలుగు అంటే మన అందరి దగ్గర కలిపిన హోల్డింగ్స్ అంతా కేవలం ఆరు పర్సెంట్ సో ఆరు పర్సెంట్ ఉన్నది అంటే అర్థం ఏంటంటే మనలాగా మిగతా వాళ్ళు నీజర్ క్రియాక్షన్తో అమ్మరు మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి ఏమొస్తుంది అమ్మకాలు రావడానికి అవకాశం తక్కువ కొనుగోలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్న కంపెనీ ఈ కంపెనీ కూడా సేల్స్ చూసినా ప్రాఫిట్ చూసినా పెరుగుతూ వచ్చాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న నెట్ ప్రాఫిట్ మార్జిన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ సెవెన్తో పోలిస్తే గ్రోత్లో ఉంది కాబట్టి లాస్ట్ మూడు క్వార్టర్ల నుంచి గ్రోత్లోనే ఉంది ఈ క్వార్టర్లో ఓకే టు బై అని కూడా చెప్పడం జరిగింది సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ కంపెనీ ఇక వేరు వేరు కంపెనీలు డేటా అంతా చూడటం అనవసరం కాబట్టి లిస్ట్లో ఉన్న కంపెనీలు చదువుతాను ఇప్పుడు ఆల్రెడీ మీకు ఐదు కంపెనీలు చూపించడం జరిగింది మన బేసిస్ ఎలా ఉంటుంది అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది తర్వాత మీరు చూడవలసిన కంపెనీలు అని చూస్తే అదాని ఎనర్జీ సొల్యూషన్స్ అదాని అనగానే భయపడక్కర్లేదు నాలుగు వేల రూపాయలకి వెళ్ళిన కంపెనీ బాగా రేటు పడిపోయింది ఇప్పుడు కేవలం వన్ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఉంది దానిలో ఫార్టీ త్రీ పర్సెంట్ స్కోప్ ఉంది ఆ తర్వాత గ్రాస్యం ఉంది మీ స్క్రీన్ మీద కనపడుతుంది గ్రాస్యం చూస్తే ఫార్టీ టూ పాయింట్ సెవెన్ సిక్స్ తర్వాత పిఎన్బి మళ్ళీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అందులో ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ ఉంది తర్వాత ట్రెంట్ ఫ్యాషన్కి మారిపోయలేనటువంటి ట్రెంట్లో చూస్తే ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఉంది ఆ తర్వాత జైడస్ లైఫ్ సైన్సెస్ ఫార్మాసూటికల్లో ఇంకొకటి అందులో చూస్తే థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ డాక్టర్ రెడ్డిస్ ఆల్రెడీ చెప్పాం సో ఇలా ఈ పదకొండు కంపెనీలు కనుక సేఫ్టీ కోసం ప్రమా ఎక్కువ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే ఇన్వెస్టర్లు ధైర్యంగా కొనుక్కోగలిగిన లిస్టు ఇవి కనుక కొనుక్కుంటే మీకు వచ్చే ప్రమాదం దాదాపుగా ఉండదు పెరిగే లాభాలు ఆటోమేటిక్గా మీకు చేరతాయి పైగా మనం తరచి తరచి చెప్తున్నది ఏంటంటే ఈ రోజుల్లో ఎప్పుడూ కూడా ఆపర్చునిటీస్ లార్జ్ క్యాప్లో ఎక్కువ కనపడుతున్నాయి బికాస్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఉన్నాయి ఎక్కువ పెరిగిపోయాయి కాబట్టి దానికన్నా లార్జ్ క్యాప్ వైపు చూడమంటున్నాం దట్ ఈస్ వై ఐ వాంటెడ్ టు గివ్ యూ ఈ పదకొండు కంపెనీలు లిస్ట్ ఇవ్వడానికి ఆలోచించడం జరిగింది ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ